అవినీతి రహిత పాలన చేసేందుకే ముఖ్యమంత్రి అయ్యారు జగన్ మోహన్ రెడ్డి గారు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. ఎందుకు అంటే చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఎవరు అవినీతి చేసినా సహించట్లేదు. అసలు అవినీతి అనే పేరు అనే మచ్చ తమ ప్రభుత్వం మీద రాకుండా ఉండడానికి చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కనీసం ఒక ఎమ్మెల్యేని కానీ ఒక గ్రామ వాలంటీర్ని కానీ ఒక్క రూపాయి కక్కుర్తి పడినా సరే వాళ్ళ మీద వెంటనే చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అయితే చాలా క్లీన్గా నడుస్తుంది. ఇలాంటి టైంలో ఒక ఎమ్మెల్యే లేదంటే ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడక్కడ అడపాదడపాగా, ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య కూడా ఎక్కువ కాబట్టి అడపాదడపాగా బల్లకిందలు చేతులు పెట్టడం లేదంటే ప్రతి దాంట్లో పర్సంటేజ్ తీసుకోవడం అనేది ఒక కక్కుర్తి రాజకీయ నాయకులు అయితే ఉంటారు, తప్పదు. ఎందుకంటే మొత్తం ఏదో తులసివనంలో ఎక్కడో చోట గంజాయి మొక్క ఉంటుంది అనే విధంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరిగింది అనేది తాజాగా వినిపిస్తున్న ఒక ప్రచారం. ఒక్క ఎమ్మెల్యే, అది కూడా ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే. ఆ ఎమ్మెల్యే పేరు ఏంటి అనేది ఇప్పటికీ ఎవరు బయట పెట్టట్లేదు. కానీ అందరికీ తెలుసు విషయం ఏంటి, వివరాలు ఏంటని తెలిస్తే ఎవరనేది ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే ప్రతి కాంట్రాక్ట్లోనూ ప్రతి విషయంలోనూ ఒక 30% కమిషన్ ఆశించి అవినీతికి పాల్పడుతున్నారు అనేది ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా లీక్ అవుతున్న ప్రచారం. అయితే ఆ 30% ఇస్తేనే ఆయన ఏ పని అయినా ఆయన కనసన్నలో జరుగుద్ది, ఏ పనికైనా ఆయన సంతకం పెడతాడు, ఏ పని అయినా ముందుకు జరుగుద్ది, లేదంటే జరగదట. తాజాగా ఇది అంటే దీన్ని ఎవరు వాడుకుంటున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లు వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఈ ఎమ్మెల్యే గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసి అప్పుడు వైసీపీలోకి వచ్చిన వ్యక్తి. సో 2019 ఎన్నికల ముందు ఫ్యాన్ గాల్లో చాలామంది అంటే పర్సనల్గా వాళ్ళకు గుర్తింపు ఉన్నా లేకపోయినా జగన్ అనే పేరుతో ఫ్యాన్ అనే గుర్తుతో ఆ రెండింటితో గెలిచేసిన వాళ్ళు చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరూ ఏదో వాళ్ళ ముఖాలు చూసి జనాలు ఓట్లు వేసుకోవాలి ఓట్లు వేశారు అనుకుంటే పొరపాటే. కంప్లీట్గా అక్కడ జగన్ ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్ ఏదైతే అడిగారో జగన్కు ఒక ఛాన్స్ ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళ నియోజకవర్గాల్లో వైసీపీకి ఫ్యాన్ గుర్తుకి ఓటేసేసారు చాలామంది. అలాంటి గాలిలో కొట్టుకుపోయి వచ్చేసి భారీ మెజార్టీతో నగ్గేసిన ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళల్లో ఈ ఎమ్మెల్యే ఒకడు. ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ వైసీపీలోకి వచ్చారంటేనే మీకు ఈ పాటికి ఎవరనేది అర్థమైంది ఉంటుంది. సో 30% కమిషన్లు తీసుకొని తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లకు పనులు అప్పగిస్తూ ఆయన నియోజకవర్గంలో ముందుకెళ్తున్నాడు అనేది బయటకు వచ్చింది. అంటే భూములు చదును చేసే వ్యవహారం కానివ్వండి, పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం భారీ ఎత్తున భూసేకరణ చేసింది కాబట్టి అందులో భాగంగా వాటిని చదును చేసే పనులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ కాంట్రాక్ట్ వర్క్ ఏదైతే ఉందో అవి ప్రైవేట్ వాళ్ళకి అప్పగించింది ప్రభుత్వం. అందులో ఎమ్మెల్యే వాట గట్టిగానే ముడుతుంది అనేది ఒక సమాచారం. అంటే పని విలువలో 30% వరకు ఎమ్మెల్యేకు వాటా ఇచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఆ కాంట్రాక్ట్ పనులకు వాడుతున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం. అది ఎంతవరకు వాస్తవం అనేది ఒకసారి విచారణ జరిపిస్తే కానీ తెలియదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వైసీపీ శ్రేణులు అయితే ఎమ్మెల్యేలకు కమిషన్లు ఇచ్చి అలాగే టీడీపీ వాళ్ళు పనిచేయించుకుంటున్నట్లుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది దీన్ని ఈ నేపథ్యంలోనే. అందుకే ఈ విషయం బయటకు వచ్చింది. బయటకు రావడానికి కారణం కూడా ఇదే. అతను ఏదో సొంత పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుంటే మేబీ వచ్చిండేది కాదేమో. ఆ కక్కుర్తి పడి 30% కమిషన్ కక్కుర్తి పడి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ కాంట్రాక్టర్లకు ఇచ్చాడో విషయం అయితే బయటకు వచ్చింది. ఇది ఎంతోటి ఆగలేదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వరకు వెళ్ళింది అనేది కూడా సమాచారం. వెంటనే ఆ ఎమ్మెల్యేని పిలిచి ఫోన్ చేసి మరీ చడామడా తిట్టారు. అందులో ఆయన ఇమీడియట్గా కనుక దానికి సంబంధించి ఆరోపణలకు సంబంధించి వివరణ ఇవ్వకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ కూడా ఇచ్చారు అనేది అర్థమవుతుంది. ఒక రకంగా ఇది 30% అనే కాదు, 40 అని కాదు, 20 అని కాదు, 10 అని కాదు. ఇలాంటి కక్కుర్తు పడే ఎమ్మెల్యేలకు కానీ రాజకీయ నాయకులకు కానీ వైసీపీలో మనుగడ కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి చర్యలైనా తీసుకుంటారు అనడానికి నిదర్శనం ఇది ఈ ఘటన అనమాట. ఒక రకంగా అంటే ఇంకా ఒకవేళ చర్యలు తీసుకున్నా పార్టీ పరుగు పోతుందనో లేదంటే పార్టీకి భంగపడుద్దానో బయటికి విషయం చెప్పరు. కాకపోతే ఇటువంటి ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిజాయితీగా పాలన చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు వెనకాల సహకరించే వాళ్ళు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా నిజాయితీగా వెళ్తే రాష్ట్రం బాగుపడుతుంది, పార్టీ మీద నమ్మకం పెరుగుతుంది, రేపొద్దున మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తారు. ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తే అది పార్టీకే మచ్చపడే అవకాశం ఉంటుంది. దయచేసి ఒకసారి మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఒక రకంగా ఇది హెచ్చరిక అని అనుకోవాలి. ఇలాంటి పనులకు పాల్పడే వాళ్ళు ఎవరైతే ఉంటే పూర్తిగా అవినీతిని నిర్మూలించగలమా అని ఎవరైనా కామెంట్ పెడితే దానికి సమాధానం చెప్పలేం. కానీ ఓకే, ఒక యజ్ఞం లాంటి ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టారు కాబట్టి దానికి అందరి సహకారం అందిస్తే అది నిర్విఘ్నంగా పూర్తవుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
We'll be right back.